ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యముల గ్రంథం 12:12-16 చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవా, మీకు వందనములు స్తోత్రములు మా తండ్రి. చదవబడిన ఈ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని, మీ పక్షముగా నిలవబడిన మీ దాసుడు ఒట్టివాడు నిష్ప్రయోజకుడు బలహీనుడు మీ సెలవు చాటున మరుగుపరిచి మీ నోటి బూరగా వినియోగించుకొని ప్రియ సహోదర సహోదరులందరితో కూడా మాట్లాడునట్లుగా కృపను దయచేయమని ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగము ఏ సందర్భంలో రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులైనటువంటి అపోస్తులులను హింసించటానికి హేరోదు పూనుకొనినప్పుడు యాకోబును మొట్టమొదటిగా ఖడ్గము చేత హేరోదు చంపించి వేస్తాడు. కత్తి చేత యాకోబు చంపబడి దేవునికి హతసాక్షి అవుతాడు. యాకోబు చనిపోవటం హేరోదు దృష్టికి తీసుకొని రాబడినప్పుడు హేరోదు యాకోబును చంపించగా ఆ విషయం యూదులందరికీ కూడా మహా సంతోషం కలగజేసింది. క్రీస్తు వ్యతిరేకులందరూ కూడా యాకోబు హేరోదు ద్వారా ఖడ్గము చేత చంపించబడటాన్ని చూచి అందరూ కూడా ఆనందించారు, చాలామంది క్రీస్తు వ్యతిరేకులు. అయితే ఈ విషయాన్ని చూచి వారందరూ సంతోషించటాన్ని బట్టి హేరోదు ప్రభు యొక్క శిష్యులను మరింతగా హింసించటానికి పూనుకొన్నాడు. అందులో భాగంగానే పేతురును పట్టుకొని చెరసాలలో వేయిస్తాడు. చెరసాలలో ఉన్నటువంటి పేతురును బట్టి సంఘము చేసినటువంటి పనిని మనం గమనించాలి. అపొస్తల కార్యము గ్రంథం 12:5 వారు చూడగా ఏమి చేస్తున్నారంటే, ఆది సంఘస్థులు అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేటి దినాన మనం కూడా మన ప్రియ సహోదర సహోదరులు చెరలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని చూచి మనము సంతోషించే వారంగా ఉండకూడదు. వారి బాధలను మనం పంచుకుంటూ వారిని ప్రార్థించేటటువంటి వారమై ఉండాలి. వారి కొరకు మనం భారంతో ప్రార్థించాలి. పేతురు కొరకు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. హేరోదు పేతురును చెరసాల్లో వేయించాడు. అంతకు ముందుగా యాకోబును ఖడ్గము చేత చంపించాడు. క్రైస్తవ వ్యతిరేకులందరూ కూడా దాన్ని చూచి సంతోషించారు. పేతురు చెరలో ఉండటాన్ని బట్టి సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా దేవుడు తన దూతను పంపించి పేతురును ఆశ్చర్య రీతిగా చెరసాల్లో నుండి వెలుపలకు బయటకు తీసుకొని వస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దూత ద్వారా పేతురు చెరసాల్లో నుండి బయటికి రావడం అనేది ఒక కలగా పేతురుకు తోస్తుంది. అది ఒక కల అనేటటువంటి భావనలోనే పేతురు ఉంటాడు. ఎప్పుడైతే చెరసాల్లో నుండి పూర్తిగా సంకెళ్ళు తెంపబడి చెరసాల యొక్క వెలుపలికి పేతురు వస్తాడో, అప్పటికి కానీ పేతురు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని నమ్మడు. దేవుని దూత తనను వెలుపలికి తీసుకుని వచ్చాడనేటటువంటి వాస్తవాన్ని పేతురు గ్రహించలేకపోతాడు.
దేవుడు తన బిడ్డల పట్ల జరిగించేటటువంటి ఆశ్చర్యక్రియలను మనం ఒకసారి తలపోసుకుంటే ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అబ్రహాము శారా జీవితాలలో నిండు వృద్ధాప్యములో ఇస్సాకును గర్భఫలంగా దయచేయటం కానీ గొడ్రాలని పేరు పెట్టబడి అందరి చేత ఎన్నో ఇబ్బందులు పడుతూ విశేషంగా పెనిన్నా ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ అవమాన భారాన్ని మోస్తూ దేవుని సన్నిధికి రిక్తురాలుగా వచ్చినటువంటి హన్నా గర్భమును తెరిచి సమూయేలు ఆ తరువాత మరింత మంది సంతానమును అనుగ్రహించుట ద్వారా కానీ అదేవిధంగా ఎన్నికలేనటువంటి కుటుంబంలో నుండి దేవుడు యెఫ్తాను ఎన్నుకోవడం అదేవిధంగా గిద్యోను ద్వారా దేవుని యొక్క పరాక్రమమును ప్రదర్శించబడటం ఈ సందర్భాలన్నీ ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు తన ఆశ్చర్య క్రియలను తన బిడ్డల ఎడల జరిగించి అసాధ్యమైన పనులను సాధ్యము చేసి చూపించారు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పేతురు చెరసాలలో నుండి విడిపించబడటం తప్పించబడటం అనేటటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు తన దూత ద్వారా జరిగించారు. సాక్షాత్తు పేతురే ఆ ఆశ్చర్య క్రియను నమ్మలేక అది ఒక కళ అనే భావంలో ఉండిపోయాడు. పరిపూర్ణంగా ఎప్పుడైతే చెరసాల నుండి విడిపించబడ్డాడో అప్పటికి కానీ పేతురు తెలుసుకోలేదు ఇది నిజమని. ఆ తరువాత పేతురు ఎక్కడికి వెళుతూ ఉన్నాడంటే చెర నుండి విడిపించబడినటువంటి పేతురు ప్రార్థనా స్థలమునకు వెళుతూ ఉన్నాడు. మనము సహితము ప్రార్థనా స్థలానికి వెళ్ళటం అనేది ఒక వాడుకగా చేసుకోవాలి. ప్రభువు కూడా పగలంతా కూడా సువార్తను ప్రకటించేవారు. రాత్రి ఎత్తైన కొండపైకి ఏకాంతముగా చేరి వెళ్ళి ఆయన ఒంటరిగా తండ్రి అయిన దేవుని యొక్క సహవాసంలో ప్రార్థనలో రాత్రి జాములంతా కూడా గడిపినటువంటి అనుభవాలు ఎన్నో మనం చూడగలం. అట్టి గొప్ప ప్రార్థనా జీవితం, అట్టి గొప్ప మోకాళ్ల జీవితం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. కనుక పేతురు చెర నుండి విడిపించబడగానే ఆ చెరసాల నుండి వెలుపలకు రాగానే అతడు ప్రార్థనా స్థలానికి చేరి వెళుతూ ఉన్నాడు. ఆ ప్రార్థనా స్థలము ఎక్కడ అని మనము చూచినప్పుడు అపోస్తుల కార్యము గ్రంథం 12:12 మనము ఈ విధంగా చూడగలం. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఈ ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంది. మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను, ఆమె తల్లి అయినటువంటి మరియ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. అంటే ఈ వచ్చిన భాగంలో మనం గమనించాల్సింది మరియ ఇల్లు ఎలా ఉందంటే ప్రార్థనకు ఒక నిలయముగా, ప్రార్థనకు ఒక వేదికగా ఉంది. మరి మన గృహాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన గృహాలు వేటికి నిలయంగా ఉన్నాయి? మన గృహాలు దేనికి వేదికగా ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. మన గృహాలు ప్రార్థనకు నిలయంగా ఉన్నాయా, లేదంటే లోకపరమైనటువంటి క్రియలకు నిలయంగా ఉన్నాయా? మన గృహాల్లో ప్రభువు ఉన్నాడా, లేదంటే అపవాది ఉన్నాడా? మన గృహాల్లో లోకపరమైనటువంటి మాటలు ఉన్నాయా, లేదంటే దేవుని యొక్క వాక్యము ఉన్నదా? మన గృహాల్లో సమాధానం ఉందా, లేదంటే మన గృహాల్లో అసమాధానం ఉందా? మన గృహాల్లో సంతోషం ఉందా, లేదంటే దుఃఖం ఉందా? పరిశీలన చేసుకుందాం. మరియ గృహము ఎలా ఉందంటే ప్రార్థనతో నిండి ఉంది. ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంది ఆమె గృహములో. ప్రార్థనా కూడిక జరిగేటటువంటి గృహాలు ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడతాయి. కుటుంబ ప్రార్థన కలిగినటువంటి గృహాలు ఎప్పుడూ కూడా వర్ధిల్లుతాయి. 30x, 60x, 100x వారు ఫలిస్తారు. వారి బిడ్డలు కూడా అంతే ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఆశీర్వాదాలు అంటే కేవలం లోకపరమైనవి కాదండి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 3:19-21 చూడగా ఆ భాగం అంతటిలో కూడా పౌలు ఏమని ప్రార్థన చేస్తారంటే ఎఫెసీలు దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు తెలుసుకోనవలనని పౌలు భక్తుడు ప్రార్థన చేస్తాడు. అంటే ఆత్మీయమైనటువంటి విషయముల యందు మన యొక్క శ్రద్ధ ఉండాలి అధికంగా. కేవలము ప్రభువును లోకపరమైనటువంటి అవసరతల కొరకు ఉపయోగించుకోవటం కాదు, ప్రార్థనలో ఆత్మీయమైనటువంటి అవసరతలు మనం అడిగేవారంగా ఉండాలి. పేతురు ఎప్పుడైతే మరియ ఇంటికి వచ్చాడో
మరియా ఇంటి వాకిటి దగ్గర చేరి తలుపును తడుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనము రాత్రికాల సమయంలో ధ్యానిస్తాం. ఏమని పేతురు తలుపు తడుతూ ఉన్నాడో ఆ స్వరము విన్నటువంటి ఒక చిన్నది అక్కడికి పరిగెత్తుకుని వచ్చింది. ఆ చిన్నదాని పేరు, ఆ బాలిక పేరు హృదే. ఈ హృదే అనబడినటువంటి బాలిక పేతురు తలుపు తడుతూ ఉండగా తలుపు దగ్గరకు చేరి వచ్చి పేతురు యొక్క స్వరము వినింది. ఈ బాలికలో ఉన్నటువంటి కొన్ని సుగుణాలను ఈ సమయంలో మనం ధ్యానిద్దాం. హృదే మొదటిగా పేతురు యొక్క స్వరమును విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెకున్నటువంటి మొదటి సుగుణం ఇదే, స్వరము వింటూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును అని. మనం కూడా ఎవరి స్వరాన్ని వినేవారంగా ఉండాలంటే ప్రభువు స్వరాన్ని వినేవారముగా ఉండాలి. ప్రభువు యొక్క స్వరము, సాతాను యొక్క స్వరము, వాటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని లేక తేడాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సాతానుడు కూడా ఒక్కొక్కసారి ప్రభువు వలె మాట్లాడుతూ తేనె పూసినటువంటి మాటలతోటి మనలను మోసగిస్తూ ఉంటాడు, మనలను తన బుట్టలో పడేస్తూ ఉంటాడు. ఇందుకు చిన్న ఉదాహరణ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగా, ఆదాము హవ్వలను సర్పములో వచ్చినటువంటి అపవాది తన యొక్క ఇంపైన మాటల ద్వారా, తేనె పూసినటువంటి మాటల ద్వారా పాపములో పడవేస్తాడు. కనుక ఏది ప్రభువు యొక్క స్వరం, ఏది సాతాను యొక్క స్వరం, ఈ భేదం మనకెప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే ప్రభువులో ఎక్కువగా ఉంటామో, ప్రభువులో పాదుకొని పోయి ఉంటామో, అనగా ప్రార్థనలో జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానములో మనం ఎప్పుడైతే అధికముగా ఉంటామో, ప్రభు చిత్తానికి దగ్గరగా ఉంటామో, ప్రభు హృదయానుసారంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు ఏది ప్రభు స్వరం ఏది సాతాను స్వరం అనేటటువంటి తేడా మనకు తెలుస్తుంది. హృదయ అనబడినటువంటి చిన్నది తలుపు వాకిట దగ్గర తడుతూ పిలుస్తున్నటువంటి స్వరము ఎవరిదని గ్రహించిందంటే వెంటనే ఆ స్వరము పేతురుదని గ్రహించింది. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము చదువుతాను, గమనించండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలు జీవము కలిగిన దేవుని యొక్క స్వరాన్ని గమనిస్తూ ఉన్నాడు, గ్రహిస్తూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు, ఆ పిలుపునకు పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపిస్తూ ఉన్నాడు. సమూయేలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సమూయేలు కొరకు ఆయన తల్లి అయినటువంటి హన్నా ఎంతో భారముతో ప్రార్థిస్తుంది. దేవుడు హన్నా యొక్క ప్రార్థనను ఆలకించి ఒక బహుమానంగా సమూయేలును అనుగ్రహిస్తే ఆమె ఏమైతే షీలోహు దేవాలయంలో మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడిని పరిపూర్ణంగా చెల్లించడానికి సమూయేలును దేవుని యొక్క పనికి ప్రతిష్ఠిస్తుంది. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో సమూయేలు ఒక నమ్మకమైన పరిచారకుడుగా దేవుని మందిరంలో ఉంటాడు. సమూయేలు యొక్క పరిచర్యను మనం చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ఏలీ చాలా వృద్ధుడైపోయాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఏలీ కనులకు మంద దృష్టి వచ్చేసింది. సరిగా చూడలేనటువంటి పరిస్థితి, చూపు సరిగా లేదు ఏలీది. ఇంకను దీపాలు ఆరిపోక మునుపు పొద్దుగ్రుంకుతున్నటువంటి వేళ దేవుడు సమూయేలును పిలవాలని, తన యొక్క ఉద్దేశమును సమూయేలుకు తెలియచేయాలని ఆశించారు. ఆ సందర్భంలో ఏలీ మరియు సమూయేలు వెళ్ళి వారి వారి స్థానాల్లో నిద్రకు ఉపక్రమించారు, పండుకున్నారు. ఆ తరువాత దేవుడు సమూయేలును మొదటిసారిగా పిలిచినప్పుడు సమూయేలు దేవుని యొక్క పిలుపును గ్రహించలేకపోయాడు బాలుడవటం వల్ల. రెండవదిగా, దేవుని యొక్క స్వరమును గూర్చిన అనుభవ జ్ఞానము సమూయేలుకి లేదు. అప్పటి వరకు సమూయేలు దేవుని యొక్క పిలుపును ఎప్పుడూ కూడా విని ఉండలేదు. మొదటిసారి దేవుడు పిలవగా సమూయేలు అనుకుంటూ ఉన్నాడు, ఏలీ తనను పిలిచాడేమో అని,
ఏలీ వద్దకు వెళ్ళి, చిత్తం ప్రభువా చెప్పండి, మీరు ఏ పని చేయమని సెలవిస్తారో, ఎందుకు పిలిచారో చెప్పండి, ఎందుకు కబురు పెట్టారో చెప్పండి అని అంటాడు. ఏలీ అంటాడు, నేను నిన్ను పిలవలేదు సమూయేలు, నీవు వెళ్ళి పండుకో. రెండవసారి, మూడవసారి కూడా ఇదే జరుగుతుంది. అప్పుడు ఏలీ సమూయేలుని ఎవరు పిలిచారో గ్రహించి సమూయేలుతో చెప్తాడు, ఈసారి నిన్ను ఎవరు పిలుస్తారో, వారి పిలుపు నీకు వినబడగానే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నీవు సమాధానం చెప్పు అని చెప్పి ఏలీ సమూయేలును అక్కడి నుండి పంపించి వేస్తాడు. ఆ తరువాత దేవుడు సమూయేలును పిలవగా సమూయేలు అంటూ ఉన్నాడు, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని అంటూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని స్వరము ఎలా ఉంటుంది, దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుంది, ఎప్పుడైనా అనుభవ జ్ఞానంలో రుచిచూచి ఉన్నావా? దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. ఆయన యొక్క వాక్యము ద్వారా దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. మరికొన్ని సందర్భాల్లో దేవుడు తన బిడ్డలతో పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. మరికొన్ని సందర్భాల్లో దర్శనముల ద్వారా కూడా మాట్లాడతాడు. అయితే అది దేవుని యొక్క స్వరమా కాదా అనేటటువంటి తేడాను గ్రహించగలిగిన స్థితిలో స్థాయిలోని ఉన్నావా? ఎప్పుడైనా ప్రభువు యొక్క స్వరాన్ని వినిన అనుభవంలోనికి నడిపించబడ్డావా? ఈ అనుభవం నీ జీవితంలో ఉందా? లోకంలో ప్రముఖులు మనతో మాట్లాడటం అంటే అది ఒక గొప్ప భాగ్యంగా అదృష్టంగా మనం భావిస్తాం. కానీ సాక్షాత్తు దేవాతి దేవుడే నీతో మాట్లాడతాను అని తన మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అనుభవాన్ని రుచి చూడకుండా మనం వెనకడు వేస్తే ఎట్లా? ప్రభువుకి దూరంగా మన జీవితాలు ఉంటే ఎట్లా? సమూయేలు నమ్మకమైన పరిచర్యలో కొనసాగుతున్నాడు, నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడాడు. నీవు సైతము నమ్మకముగా పరిచారకుడవై ఉన్న ఎడలా, దేవుని మందిరమును కనిపెట్టుకొని ఉన్న ఎడలా, ఖచ్చితంగా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అయితే దేవుని స్వరాన్ని వినిన తరువాత మనం ఏం చేయాలి? సమూయేలు వలె ఆ పిలుపునకు లోబడాలి, ఆ పిలుపునకు విధేయత చూపించాలి. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుడు నిన్ను ఎందుకొరకు పిలిచి ఉన్నాడో నీవు ఎరిగి ఉన్నావా? నీకు అప్పగించబడినటువంటి పరిచర్య ఏమిటో తెలుసుకొని ఉన్నావా? దయచేసి దేవుని మందిరంలో ఏ పరిచర్య లేకుండా, ఏ బాధ్యత లేకుండా, ఏ పని చేయకుండా మనం ఉండకూడదండి. దేవుని మందిరంలో మనం నాటబడ్డామంటే దేవుడు మనకు ఏదో ఒక తలాంతు, ఏదో ఒక కృపావరము ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని గ్రహిద్దాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ తలాంతులను ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఉపయోగిద్దాం, పరిపూర్ణమైనటువంటి సమర్పణతోటి, నమ్మకముతోటి. అలాగున మనం ఉపయోగించినప్పుడు మన జీవితాలు సార్థకమవుతాయి. ప్రభువు కొరకు మనము దేన్నైతే వెచ్చిస్తామో అవన్నీ కూడా ప్రభువు మనకు తిరిగి రెట్టింపు దీవెనలతో అనుగ్రహిస్తాడు. సమూయేలు కూడా అంతే ఆశీర్వదించబడ్డాడు, దీర్ఘదర్శిగా పేరును సంపాదించాడు. అలాగైతే దేవుడు నిన్నెందుకొరకు పిలుచుకున్నాడు? ఆయన పని కొరకు పిలుచుకుంటే ఆయన పనిని నమ్మకముగా జరిగిద్దాం. ఆయన అప్పగించినటువంటి పరిచర్య ఏమిటో తెలుసుకున్నావా? దేవుడు ప్రార్థనా పరిచర్య నీకు అప్పగిస్తే నమ్మకముగా అందరి కొరకు మనము ప్రార్థించాలి, సంఘము కొరకు, కుటుంబముల కొరకు, అదేవిధంగా సువార్త సేవ కొరకు, సేవకుల కొరకు, వారి కుటుంబముల కొరకు, వారు చేయుచున్నటువంటి పరిచర్య కొరకు, రోగుల కొరకు, మనల్ని పాలిస్తున్న అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనము ప్రార్థించాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1 మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క రక్షణ సువర్తమానము ప్రకటించుటకు, ఆయన వాక్యాన్ని ప్రకటించుటకు నిన్ను పిలిచాడా? అలాగైతే ఆ పిలుపునకు నమ్మకంగా జీవించాలి. పాటలు పాడే పరిచర్య నీకు అప్పగించాడా? ఆయన నామ మహిమార్థమై మనము పాటలు పాడాలి. ఏ పరిచర్యకు ప్రభువు నిన్ను పిలుచుకున్నాడో ఆ పిలుపునకు మొదట విధేయులమై ఉండాలని సమూయేలు, మరి అదేవిధంగా హృదయ అనబడినటువంటి చిన్నది మనకు తెలియజేస్తూ ఉంది. హృదయ అనబడినటువంటి చిన్నది పేతురు స్వరము వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వరము విన్నటువంటి బాలిక,
రెండవదిగా ఆమెకున్నటువంటి సుగుణం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యము గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి. ఆమె సంతోషిస్తూ ఉంది దేవుని యొక్క స్వరమును బట్టి. పేతురు స్వరము ఏ రీతిగా అయితే వినిందో దానిని బట్టి ఆమె సంతోషిస్తూ ఉన్నట్లుగా మనం కూడా దేవుని యొక్క స్వరమును బట్టి సంతోషించాలి. హృదయ అనబడినటువంటి చిన్నది పేతురు స్వరం విని సంతోషిస్తూ ఉంది. కారణం, పేతురు చెరసాల నుండి విడుదలై క్షేమంగా దేవుని యొక్క శక్తి ద్వారా తాము ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో అక్కడికి చేరి వచ్చారు అనేటటువంటి విషయాన్ని గ్రహించి దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆమె సంతోషిస్తూ ఉంది. అలాగైతే మనం కూడా మన జీవితాల్లో ప్రభువుని బట్టి ఆనందించాలి. ఫిలిప్పి పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని పౌలు భక్తుడి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా హబక్కూకు గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది, చదువుతాను గమనించండి. 3వ అధ్యాయం 17వ వచనం హబక్కూకు గ్రంథం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. భక్తుడు పలుకుతున్న మాటను చూడండి. తన లేమిలో కూడా అతడు ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. కేవలము అడిగింది ఇస్తేనే ప్రభువు కాదు, దేవుడు కాదు. మన యొక్క లేమిలో కూడా ఆ ప్రభువులో మనం స్థిరంగా ఉండాలి, ఆనందించే వారంగా ఉండాలి. ప్రభువు అడిగింది ఇస్తేనే ఆ ప్రభువుని సేవించడం, ఆ ప్రభువుకు పరిచర్య చేయటం, ఆ సంఘమునకు వెళ్ళటం, లేదంటే ప్రభువు బిడ్డలుగా పిలవబడటానికి ఇష్టపడటం. ప్రభువు అడిగింది ఇవ్వటంలో కొంత ఆలస్యం చేసినా, జాప్యం జరిగినా, ఆ ప్రభువు పైన సణుగులాడటం, ఆ ప్రభువుని నిందించడం లేక దూషించడం, ప్రభువు పక్షాన ప్రార్థిస్తూ పరిచర్య చేస్తున్న సేవకులను కూడా దూషించడం అనేది అసలు వాక్యానుసారము కానటువంటి జీవితం. మాత్రమే కాకుండా దీని విషయమై ప్రభు ఎంతమాత్రం కూడా సంతోషించడు. మనలో ఉన్నటువంటి ఆ చంచలమైనటువంటి బుద్ధిని బట్టి ప్రభు మనలను బట్టి ఎంతగానో బాధిస్తారు, నొచ్చుకుంటారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఉన్నను లేకపోయినను ప్రభువులో మనం ఆనందించాలి. ఈ చిన్నది హృదయ అనబడినటువంటి బాలిక పేతురు స్వరం విని సంతోషిస్తూ ఉంది. అలాగైతే నీవు కూడా ప్రభువులో సంతోషిస్తూ ఉన్నావా, ఆనందిస్తూ ఉన్నావా? ఒక స్త్రీ ఇలాగున ఆనందిస్తూ ఉంది. సమూయేలు 1:2 చూడగా ఆమె ఎవరిని బట్టి ఆనందిస్తూ ఉందో ఆ మాట చదువుకుందాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమె దేవుని యందు సంతోషిస్తూ ఉంది. వాస్తవంగా ప్రభు బిడ్డలకు ప్రధానంగా ఉండాల్సింది సంతోషం, ఆనందం. నీతిమంతుల గుడారాల్లో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియమైన సోదరుడా సోదరి, నీవు ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నావా? ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నావా? ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి ప్రభువులో మనం ఆనందించాలి. ఈ శ్రమలు మనలను పరీక్షకు లోను చేస్తూ ఉన్నాయి, మన విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉన్నాయి. ఈ శ్రమల్లో మనం ఆనందించినప్పుడు పరలోకములో మనం సంతోషిస్తాం, నిత్యానందంలో చేరి ఇంకనూ ప్రభువులో ఆనందిస్తాం. అలాగైతే హృదయ అనబడినటువంటి చిన్నది మాదిరిగా మనం కూడా సంతోషించేవారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యములో ఆనందమును గురించి ఎన్నో పర్యాయములు వ్రాయబడి ఉన్నది. ప్రభువులో ఆనందించినటువంటి వారు అనేకులు. విశేషంగా పౌలు భక్తుడి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పౌలు ఎలా ఉన్నాడంటే, తాను ఏ స్థితిలో అయితే పిలువబడ్డాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాడని ఫిలిప్పి పత్రికలో రాస్తాడు. కనుక మనకు లేని దానిని బట్టి మనం వెంపర్లాడి మన హృదయంలో ఉన్నటువంటి ఆనందమును పోగొట్టుకోకూడదు, ఉన్నదాన్ని బట్టి సంతృప్తి కలిగి సంతోషించేవారంగా ఉండాలి. 3వ విషయాన్ని మనం చూద్దాం. ఆ చిన్నది మనకు నేర్పిస్తున్న మరొక పాఠం. అపోస్తుల కార్యము గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. అందుకు వారు నీవు పిచ్చిదాని వనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు. ఈ వచన భాగంలో ఆమె స్థిరమైన విశ్వాసమును కనబరుస్తూ ఉంది. అలాగైతే మన విశ్వాసము కూడా అంచుల మట్టుకు నింపబడి స్థిరంగా ఉండాలి.
విశ్వాసము చంచలమైనదిగా ఉండకూడదు. అనుకూలతలు ఉన్నప్పుడు ప్రభువునందు బలంగా విశ్వాసం ఉంచడం, కొంచెము ఇబ్బంది కలిగినప్పుడు ఆ విశ్వాసము తొలగిపోవడం, తొణికిసలాడటం లాంటి సంఘటనలు మన జీవితాల్లో చోటు చేసుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకసారి ఏలియా జీవితాన్ని పరిశీలన చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 17:4 ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా, ఈ సందర్భంలో ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఏలియా ఎక్కడా కూడా దేవుని ప్రశ్నించలేదు, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత క్రింది వచనాల్లో చూడగా, ఒక విధవరాలు, బీద విధవరాలు, కరువు ప్రాంతంలో ఉన్న విధవరాల దగ్గరికి ఏలియాను దేవుడు పంపిస్తారు. అక్కడ కూడా ఏలియా ప్రభువు యొక్క చిత్తాన్ని మారు ప్రశ్నించడు. ఏలియా దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణంగా తను తాను అప్పగించుకొని స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచాడు. అలాగైతే ప్రియమైన సోదరుడా, సోదరి, దేవునిలో నీవు నిరీక్షణ కలిగి ఉంటే స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కనబరచాలి. ప్రభువు ఇచ్చే క్రమంలో కొంత జాప్యం చేసిన విశ్వాసములో ఎంతమాత్రము కూడా తొలగిపోకుండా, తగ్గిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మోషేను ఒక సాధనంగా చేసుకొని ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఇటువంటి గొప్ప కార్యములు దేవుని ద్వారా చూడాలంటే మన విశ్వాసమే అందుకు పునాదై ఉంది. 12 రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడగా ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసము గొప్పది, ప్రభు బలంగా పలుకుతున్నటువంటి మాట, నీ విశ్వాసము ద్వారానే నీవు స్వస్థత పొందావు. కనుక విశ్వాసం చూడండి ఎన్ని కార్యాలు చేస్తూ ఉందో. ఈ బాలికలో ఉన్నటువంటి ఆ స్థిరమైన విశ్వాసము మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం. 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటిగా ఆమె స్వరమును గుర్తుపట్టి వింటూ ఉంది. 2 ఆ స్వరమును బట్టి సంతోషిస్తూ ఉంది. 3 స్థిర విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంది. అలాగే మనం కూడా ప్రభు యొక్క స్వరాన్ని వినేవారముగాను, అందును బట్టి సంతోషించేవారముగాను, ప్రభులో స్థిర విశ్వాసాన్ని కనబరిచేవారముగాను ఉండులాగిన దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు అందించిన వర్తమానమునకై స్తోత్రములు చెల్లిస్తూ కార్యక్రమమును వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, వారి అక్కర్లు మీరు ఎరుగుంటున్నారు, కృప చూపండి, తగిన సమయంలో ప్రతిఫలం దయచేయండి. కార్యక్రమమును సమర్పిస్తున్న మా ప్రియులను కూడా మీ దయగలిగిన హస్తములతో దీవించి, మా ప్రభువ టెడీ టీవీ ఛానల్ను, వారు చేయుచున్నటువంటి పరిచర్యను కూడా మీరు వర్ధిల్ల చేయమని, స్థానిక సంఘమును, పరిచారకులను, పరిచర్యలను కూడా మీరు ఆశీర్వదించమని, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక మంచి వర్తమానంతో మా ప్రియులు ముందుకు రాగలిగినట్లుగా దీవించమని, ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.